వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారి మీద వస్తున్న టీవీ ఛానళ్లు ఆరోపణల గురించి తెలిసిన విషయమే. మంత్రి గారు నిన్న రాత్రి ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయిలో వారు నివేదికను అందజేశారు. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఎంక్వైరీలో కూడా పత్రికా ముఖంగా ప్రజలందరికీ తెలియజేసిందో అదే రుజువు కాబోతుందని అందరికీ తెలిసిన విషయం కాబట్టి సమన్వయంతో ఉండి నియోజకవర్గం నుంచి మంత్రి గారికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిందలు వేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. వారికి ఉన్న మంచి పేరును డ్యామేజ్ చేయడం కోసం చేస్తున్న ఈ పరమాణు లోపాల ప్రజలందరం కలిసి తీటుగా ఎదుర్కోవాలని తప్ప మనోధైర్యం కోల్పోవద్దని, అలాగే విచక్షణ కోల్పోయి తాము ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని, మంత్రి గారిని కూడా ఇబ్బంది పెట్టవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కష్టకాలంలో మంత్రి గారికి మనం వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి వారి మీద వచ్చిన నిందారోపణలు కొట్టుకుపోయే విధంగా ఉండాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కరోనా ఎక్కువగా విజృంభిస్తున్నది కాబట్టి హైదరాబాద్కు ఎవరూ రావద్దని వేడుకుంటున్నాం. కాబట్టి ఆ విజయం కోసం మనమందరం ఎదురు చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అర్బన్ పార్టీ అధ్యక్షుడు టంగుటూరి రాజ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్, ముద్రగడ నవీన్ కుమార్, శీలం కుమారస్వామి, కొమ్ము రాజు, కుంబాల వెంకటరాజం తదితరులు పాల్గొన్నారు. గారికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే నిందలు వేయడానికి చాలా మంది ఎదుగుతున్న క్రమం లోపల వారికి ఉన్న మంచి పేరును డ్యామేజ్ చేయడం కోసం చేస్తున్న ఈ పరిణామం లోపల మీరు మనం అందరం కలిసి దాన్ని ధీటుగా ఎదుర్కోవాలి, తప్పితే మనోధైర్యం కోల్పోవద్దని చెప్పి, అలాగే విచక్షణ కోల్పోయి మనం ఎలాంటి ఇబ్బందులకు గురి కావద్దని చెప్పి, మంత్రి గారిని ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 2018 ఎలక్షన్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం అందరం చూస్తున్నాం. మంత్రి గారిని ప్రతి టైం లోపల ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమం లోపల వాటిని అన్నింటినీ ఎదుర్కొని ఈ సంవత్సర కాలంగా కరోనా టైం లోపల ప్రజలందరికీ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మంత్రి గారు ఎంత కష్టపడుతున్నారో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఈ కష్టకాలంలో మనం అందరం మంత్రి గారికి వెన్నుదన్నుగా ఉండి వారి మీద వచ్చిన నిందారోపణలన్నీ కొట్టుకుపోయే విధంగా వారికి సపోర్టుగా ఉండాలని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కరోనా టైం ఎక్కువగా విజృంభిస్తుంది కాబట్టి మంత్రి గారు ఎవరిని కూడా హైదరాబాద్ రావద్దని వేడుకుంటున్నారు. కాబట్టి ఎవరు కూడా హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే సమన్వయంతో ఉండి జరిగే ఎంక్వైరీ లోపల మన మంత్రి గారు ఈ నిందల్ని కొట్టివేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఆ విజయం కోసం మనం అందరం ఎదురు చూడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ! ఈటల రాజేందర్ గారి నాయకత్వం! ఈటల రాజేందర్ గారి నాయకత్వం! వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్ అన్న గారి మీద నిన్న నుంచి అనేక కథనాలుగా వివిధ ఛానల్లో వెలువడుతున్న తరుణం, అనేక అంటే ఒక ఉక్కు మనిషిని, ఒక నిజాయితీ పరుణ్ణి ఏ రకంగా అయితే దోషిగా చూపించాలని చెప్పి చిత్రీకరిస్తున్నటువంటి కొన్ని ఛానళ్ళు మంత్రి గారి మనోభావాలు దెబ్బతీసే విధంగా చిత్రీకరిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు 2018 నుంచి మనం చూస్తున్నాం, అనేక రకాలుగా మంత్రి గారిని అవాస్ పాలు చేయడం కొరకు కొంతమంది వ్యక్తులు పన్నం కట్టుకొని ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మంత్రి గారే స్వయంగా చెప్పిండు, సిట్టింగ్ జడ్జి తోటి ఏదైతే నా మీద నిందారోపణలు వస్తున్నాయో సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించండి అని చెప్పి స్వయంగా మంత్రి గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తున్నారో, కొంతమంది పార్టీలు కూడా దీన్నే అదునుగా చేసుకొని మంత్రి గారిని మీద విమర్శలు చేస్తున్నారు, అట్లా విమర్శలు మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే నియోజకవర్గ ప్రజలందరికీ తెలియనగా మన మంత్రి గారి 2004 నుంచి తెలంగాణ ఉద్యమానికి వెన్నుముక ఉన్నటువంటి మన వ్యక్తి మన మంత్రి గారు, అటువంటి ఉద్యమ నాయకునిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు చేసిన ఆరోపణలు ఏది కూడా కాలేదు. కాబట్టి అందరూ మనోభావాలు దెబ్బతినకుండా మన ఉద్యమ నాయకునికి మన నియోజకవర్గ ప్రజలందరూ వెన్నంటు ఉండాలని చెప్పి కోరుతున్నాం. ఏదైతే ఇబ్బందులు జరుగుతున్నాయో ఇబ్బందులు ఇవ్వాలంటే రేపు పోతాయి. కాబట్టి మంత్రి గారికి అందరూ ఆశీర్వదించి మంత్రి గారు వెంటే నియోజకవర్గ ప్రజలందరూ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. కరోనా నేపథ్యంలో దాదాపుగా అంటే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరు లేనిటువంటి పని మన మంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ చూస్తున్నారు ఎవరు పని చేస్తారు, ఎవరు పని చేయరు, ఎవరు నీతిగా నిజాయితీగా ఉంటారు అని చెప్పి. నీతి నిజాయితీకి ముద్దు పేరు మన ఈటల రాజేందర్ అన్న గారు, ముద్దు బిడ్డ బీసీ నేత,
బీసీ నేతను అనేక అపస్పాలు చేయడం కొరకు ఇబ్బంది పెడితే ఏ బీసీ కూడా ఊరుకోడని చెప్పి తెలియస్తూ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వెండండి ఉంటారని చెప్పి తెలియస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలు సమన్వయంతో ఉండి మంత్రి గారి ఆదేశాలు ఏదైతే ఇస్తారో ఆ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సిందిగా మేము తెలంగాణ ప్రజలను, అదేవిధంగా మన నియోజకవర్గ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరినీ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. జై జై తెలంగాణ. ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈటల రాజేందర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. జై జై తెలంగాణ.